చిన్న సన్నకారు రైతులను బడుగు బలహీన వర్గాల వినియోగదారుల రక్షణ కోసం అఖిల భారత కిసాన్ సంఘర్ష సమన్వయ సమితి ఏఐకేఎస్సిసి పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనాలను కల్పిస్తున్నామనే ముసుగులో కార్పొరేట్ సంస్థలు దోపిడీకి అడ్డు లేకుండా చేసే బిల్లును రాజ్యసభ సాంప్రదాయాలను తొంగలో తొక్కి సభ్యుల హక్కులను కాలరాసి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఆమోదింప చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఒంగోలు కలెక్టర్ వైట్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పెంటియాల నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం తెచ్చిన తొలి రెండు బిల్లులు రైతుల పాలిట గొడ్డలు పెట్టయితే మూడవ బిల్లు నిత్యావసరాల బిల్లు. ఈ బిల్లు మూలంగా బడుగు బలహీన వర్గ వినియోగదారులకు తీవ్ర హాని కలిగించేదని అని అన్నారు. ప్రజల్లో 90% పైబడిన వర్గాలను దేశ విదేశీ కార్పొరేట్ సంస్థల దోపిడీ నుంచి రక్షించాలి అంటే పోరాటమే శరణ్యమని అన్నారు. అందులో భాగంగా జిల్లాలోని అన్ని రైతు సంఘాల నాయకులు నిత్యావసరాల వినియోగదారులతో ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ బిల్లుల పేరుతో మూడు ప్రమాదకర బిల్లులను మోడీ ప్రభుత్వం నిరంకుశత్వంగా అమలు చేసిందని ఆరోపించారు. నిత్యావసరాల బిల్లులను ప్రవేశపెట్టి రిలయన్స్, వాల్మార్ట్, మోర్ వంటి కార్పొరేట్ శక్తులకు ఎర్రతివాచిపరిచి ఆహ్వానించడం మోడీ ధృతరాష్ట్ర పాలనకు నిదర్శనమన్నారు. దేశంలో ఉన్న 200కు పైగా రైతు సంఘాలన్నీ ముక్త కంఠంతో వ్యవసాయ బిల్లు నిర్వహిస్తుంటే పాలకులు ఆమోదించడం సిగ్గుచేటన్నారు. రైతులను దివాలా తీయించే మోడీ ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని రైతు నాయకుడు చుండీరు రంగారావు కోరారు. ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రైతు వ్యతిరేక బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో వివిధ వామపక్షాల నేతలు, రైతు నేతలు, ప్రజాసంఘాల నాయకులు ఎమ్మెల్ నారాయణ, పెంటేల హనుమంతరావు, లలిత కుమారి, హనుమారెడ్డి, ఉప్పుటూరి ప్రకాశ్రావు, పమిడి వెంకట్రావు, వై శ్రీనివాసరావు, చావలి సుధాకర్, జయంత్ బాబు, శ్రీపతి సతీష్, ఉద్దండి మల్లికార్జునరావు, బాలకోటయ్య, కేఎఫ్ బాబు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని ఇవాళ ఘనమైనటువంటి మోదీ గారు, ఏం మోదీ గారు అండి, దామోదర నరేంద్ర మోదీ గారా? మరి ఆయన ఎంచుకున్న సమయం చూడండి సార్, కరోనా కాలం. కరోనా కాలంలో బయటికి రావడానికి జనం భయపడతారు. ఒకవేళ భయం లేకుండా ఏమైనా వచ్చేపోయితే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోకపోయితే మనం ఖచ్చితంగా కరోనాకు గురవుతాం. కాబట్టి దేశంలో కరోనాని విస్తారంగా పెంచే కార్యక్రమంలో దామోదర నరేంద్ర మోదీ అనేటువంటి పేదల ప్రధానమంత్రి గారు ఈ సమయం ఎంచుకున్నారు. దీన్ని మనం తీవ్రాతి తీవ్రంగా వ్యతిరేకించి దీన్ని తిరిగి ఉపసంహరించుకునే దాకా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను. ఇక రెండోది కూడా అందుకుంటాడు మా మాట్లాడమండి, ప్రతిపక్షాలు అనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి, విశ్వ ప్రచారాలు చేస్తున్నాయి. నేను ఇక్కడ ఒక మాట చెబుతున్నా, ప్రతిపక్షాలు రైతాంగం తప్పుడు వారు పెట్టిస్తున్నాయా? మీ స్ఫూర్తి ఇచ్చేటటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయినటువంటి భారతీయ కిసాన్ సంఘం కూడా దీన్ని వ్యతిరేకిస్తుండే. అయితే మరి మీ భారతీయ కిసాన్ సంఘం మీ ఆర్ఎస్ఎస్ కూడా దేశద్రోహపు కార్యక్రమాలకే పెరుగుతున్నాయని మీరు ప్రకటించగలరా? మీకు ఆ ధైర్యం ఉందా? మీకు ఆ స్తోమత ఉందా? మీకు ఆ శక్తి ఉందా? శక్తి స్తోమత ఉండే పనైతే మరి మొన్ననే పార్లమెంటులో బలవంతంగా ఆమోదింప చేసుకుంది. రాజ్యసభలో ఓటింగ్ కోరితే మార్షల్స్ తో ఎంపీని బలవంతంగా నెట్టి నూజువాణి ఓటుతో ఆమోదింప చేసుకుంది. ఎందుకు చేస్తున్నావయ్యా నువ్వు ఈ దుర్మార్గమైనటువంటి పని అంటే, ఈ దేశంలో వ్యవసాయాన్ని రైతుల్ని ఆదుకోవాలి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. దానికోసం ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్న విధానాలు ఉపయోగపడటం లేదు. అందుకనే ఈ నూతన బిల్లులు అని చెప్పేసి ప్రధానమంత్రి బుకాయించాడు, బీజేపీ నాయకులు బుకాయిస్తున్నారు, వాళ్ళని బలపరిచే వాళ్ళందరూ కూడా బుకాయిస్తున్నారు. పెత్తనానికి వాళ్ళు నిల్వ చేయడానికి, ధరలు పడగొట్టడానికి అవకాశం కల్పించేటటువంటి చట్టం, నిత్యావసర వస్తువుల చట్టం, దానికి సవరణ తీసుకొచ్చి వ్యవసాయ ఉత్పత్తులను దాన్ని తీసుకొచ్చి ఏ ప్రైవేట్ వ్యాపారైనా ఎన్ని అంత వస్తువులైనా నిల్వ చేసుకునే విధంగా ఈ చట్టంలో మార్పు తీసుకొచ్చాడు. ఈ రెండూ తీసుకొచ్చింది ఎందుకంటే దాన్ని మూడో చట్టంలో చెప్పాడు. వ్యవసాయ రంగంలోకి ప్రత్యక్షంగా ప్రవేశించినటువంటి ఈ రిలయన్స్, మోర్, వాల్మార్ట్
ఇంకా అనేక కంపెనీలు రాబోతా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా రైతులతో నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల చట్టానికి మార్పు చేయడం ద్వారా ఈ రిలయన్స్ మోడల్ ఎంత సరికైనా నిల్వ చేసుకోవడానికి అవకాశం కల్పించడం, అదేవిధంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఈ దేశ అవసరాల కోసం కాదు, ఈ దేశ అవసరాల కోసం, ఈ దేశ ప్రజల అవసరాల కోసం కాకుండా